हाय फ्रेंड्स वेलकम टू सूर्यास किचन रेसीपी कैबेजी तो चेसिना गारेलो वाळ्ळो चाला मंदी पिल्लल गानी पेद्दवाळ्ळु गानी कैबेजी तिनडानिकी इष्टपडरु अलांटि वाळ्ळु कूडा इला कैबेजी तो गारेलु गानी पकोडीलु गानी चेसुकुंटे वाळ्ळकि तेलियकुंडाने कैबेजी नि चाला इष्टंगा तिनेस्तारु आ कैबेजी गारेलु एला तयार चेयालो चूसेद्दाम ముందుగా పొట్టు మినపప్పుని 3 గంటలు నానబెట్టుకోవాలి గారెలకి పొట్టు మినపప్పు అయితేనే చాలా బాగుంటాయి మినపప్పు గ్రైండ్ చేసుకోవడానికంటే ముందు క్యాబేజీని ఇలా సన్నగా తురుముకోవాలి లేదంటే సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు మినపప్పుని ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నేను మినపప్పుతో పాటు 5 పచ్చి మిరపకాయల్ని కూడా వేసి గ్రైండ్ చేశాను పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకుంటేనే గారెలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు పిండికి సరిపడా salt వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెడీగా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే మినపప్పుతో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయల్ని పిండితో పాటు గ్రైండ్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని ఈ పిండిలో కలుపుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి చెయ్యి తడి చేసుకోవడానికి నూనెను గాని నీళ్ళను గాని తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మజ్జిగను తీసుకుంటున్నాను మజ్జిగను తీసుకొని ఆ మజ్జిగతోనే ఆకును కూడా తుడిచి చెయ్యి తడి చేసుకొని గారెల పిండి తీసుకొని గారెలు వేస్తున్నాను ఇలా చేయడం వల్ల గారెలు ఎక్కువగా నూనె పీల్చవు గారెల్ని చేతి మీదైనా అద్దుకొని చేయొచ్చు లేదంటే ఏదైనా కవర్ కాని ఆకు కాని ఉంటే దాని మీదైనా ఇలా చేసుకోవచ్చు గారెలు కొంచెం వేగే వరకు స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని గారెల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల క్యాబేజీ కూడా బాగా ఉడుకుతుంది పచ్చి వాసన రాదు గారెలు బాగా వేగాయి వీటిని వేరే ప్లేట్ లోకి తీసుకోవడమే ఇంతేనండి సింపుల్ గా ఈజీగా క్యాబేజీ గారెలు తయారు చేసుకోవడం క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇలా వెరైటీగా చేసి పెడితే క్యాబేజీని కూడా ఇష్టంగా తినేస్తారు మిగిలిన పిండిని కూడా ఇలాగే గారెలుగా వేసేసుకోవడమే గారెలకి ఎప్పుడు మినపగుండ్ల కన్నా ఒకసారి పొట్టు మినపప్పు దొరికితే దాన్ని వాడి చూడండి గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ గా కూడా ఉంటాయి గారెలకి పొట్టు మినపప్పు వాడుతున్నట్లయితే పప్పుని కడిగేటప్పుడు పూర్తిగా పొట్టు తీసేయకుండా కొద్దిగా పొట్టుతో ఉంచాలి అలా పొట్టుతో ఉన్న పప్పు మిక్సీ చేసుకొని గారెలు చేసుకుంటే చాలా బాగుంటాయి పొట్టు మినపప్పుతో గారెలు చేస్తే గారెలు మంచి కలర్ కూడా వస్తాయి ఇక్కడ క్యాబేజీ గారెలు రెడీ అయినాయి ఇవి మంచిగా పొంగిని కూడా నేను ఇందులో ఏ సోడా ఉప్పు కూడా వేయలేదు చాలా బాగా వేగాయి కూడా కలర్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ గారెల్ని పల్లి చట్నీతో గానీ అల్లం చట్నీతో గానీ తినొచ్చు లేదంటే రెండు చట్నీలతో అయినా కూడా తినొచ్చు మీరు కూడా మీ కుదిరినప్పుడు ఇలా వెరైటీగా క్యాబేజీ గారెలు వండుకొని టేస్ట్ చేయండి మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్